टीआरएस पार्टी యొక్క అన్ని జిల్లాల పార్టీల అధ్యక్షులకి అదే విధంగా గౌరవనీయులైన ఆడబిడ్డలందరికీ మా అక్క చెల్లెళ్ళకి అందరికీ పేరు పేరున ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మరి పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా రక్షాబంధన శుభాకాంక్షలు మీ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాను కొద్దిగా ఆరోగ్యం బాలేనందువల్ల ఈ రకంగా మిమ్మల్ని కలుసుకునే అవకాశం కలిగింది లేకపోతే ప్రత్యక్షంగానే కలుద్దాం అనుకున్నాను కానీ దురదృష్టం కొద్దిగా ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల మరి ఈ రకంగా మీతో కలవాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు దానికి సహకరించిన మా టీఆర్ఎస్ పార్టీ బాధ్యులందరికీ మా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో గత 8 సంవత్సరాలుగా ఆడబిడ్డలకు సంబంధించి ముఖ్యంగా ఒక పెద్దన్నలాగా ఒక పెద్ద కొడుకు మాదిరిగా అవ్వలకు పెద్ద కొడుకు మాదిరిగా మిగతా ఆడబిడ్డలందరికీ ఒక అన్న మాదిరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు ఒక సోదరుడుగా మిమ్మల్ని దగ్గరగా ఉండే ఒక సోదరుడు ఎట్లా అయితే మిమ్మల్ని రాఖీ పండుగ సందర్భంగా మీరు గట్టే రక్షాబంధనం సాక్షిగా మీ సోదరులు ఎట్లా అయితే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటారో అదే పద్ధతుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గత 8 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం నేరుగా మీకు ఎన్నో రకాల కార్యక్రమాలు అందించడం ద్వారా మరి ఆడబిడ్డలకు అండగా ఉంటున్న విషయం మీకు తెలుసు ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు చెప్పడంతో పాటుగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మీకు ఈ సమయం మీదందరిది కూడా తీసుకోవడం జరిగింది అందులో మొదటిది ముఖ్యంగా మీరందరూ మొదటి నుంచి ఈరోజు కాదు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఆనాడు బతుకమ్మలెత్తి వీధుల్లోకి వచ్చిన వంట వార్పులతో మొత్తం రాస్తా రోకోలు చేసి దద్దరిల్లేటట్టు చేసి కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ ఇచ్చేదాకా పోరాటం చేసిన మా ఆడబిడ్డలే మాకు స్ఫూర్తి మా ఆడబిడ్డల దీవెనతోనే తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది ఎందరో మంది వీరనారీమణులు ఎంతోమంది మీ పోరాట స్ఫూర్తిని మరి ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు చూపెట్టిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మరి ఏ ఉద్యమం అయితే నడిచిందో దాని ఫలితంగానే అల్టిమేట్గా మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చిన తర్వాత మీ అందరికీ అండగా నిలబడాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల ప్రత్యేక కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ దేశంలో మన రాష్ట్రంలో మనం చేసుకుంటా ఉన్నాం అందులో ముఖ్యంగా మనం ఒక్కసారి చూసినట్టయితే మీ అందరికి గుర్తుండాలి ఒకప్పుడు సినిమా కవులు పాటలు రాసేది నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసిన పరిస్థితి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న కొన్ని కార్యక్రమాలు అమ్మ ఒడి అనే కార్యక్రమం పేరు మీద 300 అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీ ఉంటే ఇంటి దగ్గర ఆడబిడ్డను ఎక్కించుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి మళ్ళా ప్రసవం అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర దిగబెట్టే ఒక సంస్కృతి ఒక మంచి సాంప్రదాయానికి తెరదీసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక 300 అంబులెన్సులు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ వాటి ద్వారా మరి దాదాపు 10,85,000 మంది ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలకి దానివల్ల ఈరోజు వారి ఇంటి దగ్గర ఎక్కించుకొని ప్రసవం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దించి వచ్చే ఒక మంచి కొత్త సంస్కృతికి తెరదీసింది కేసీఆర్ గారి ప్రభుత్వం మీ అందరి ఆదరణతో అదేవిధంగా ఈ అమ్మ ఒడి కార్యక్రమం మాత్రమే కాకుండా సర్కారు దవాఖానాల మీద సర్కారు వైద్యం మీద మన పేద ప్రజల్లో ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డల్లో ఒక విశ్వాసం పెంచాలనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన కేసీఆర్ కిట్లు కానీ ఆ కేసీఆర్ కిట్టు 2,000 రూపాయలు విలువ చేసే కేసీఆర్ కిట్టు ఒక ఎత్తు అయితే దానితో పాటు మరి ఈ ఆడబిడ్డలు పుడితే అదేదో ఈ సమాజంలో ఉండే నిరాదరణ ఆడబిడ్డ అంటే ఉండే కొంత ఒక ఉదాసీన వైఖరి ఏదైతే ఉందో అది కూడా పోవాలన్న ఉద్దేశంతో మగపిల్లలు పుడితే 12,000 రూపాయలు ఏ వేతనాలైతే ఆడబిడ్డలు కోల్పోతారో ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డలు కోల్పోతారో గర్భిణీ స్త్రీ ఒక 3 నెలలు మీ అందరికీ కూడా తెలిసిందే 3 నుంచి 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా డెలివరీకి ముందు డెలివరీకి తర్వాత 3-4 నెలలు మరి ఎంత తక్కువ శ్రమ చేస్తే అంత మంచిది అంటారు కానీ పేదింటి ఆడబిడ్డల జీవితాల్లో ఆ అవకాశం ఉండదు కాబట్టి కొంతమంది ఆడబిడ్డలు అయితే మీకు తెలుసు రేపు ప్రసవం అంటే ఈ రోజు దాకా కూడా కూలీ చేసే ఆడబిడ్డలు కూడా ఉన్నారు వారికి ఆ దురవస్థ ఉండొద్దు వారికి ఆ బాధ తప్పాలన్న ఉద్దేశంతోనే 12,000 రూపాయలు మగబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు అనే ఒక కొత్త ఆలోచనతో ఒకవైపు కేసీఆర్ కిట్టు మరొక వైపు ఈ ఆర్థికంగా కూడా వేతనాలు ఏవైతే కోల్పోతారో ప్రెగ్నెన్సీ టైంలో ఏదైతే వేతనాలు కోల్పోతారో ఏదైతే పని చేయలేరు కాబట్టి వారు దురవస్థలో ఉంటారో వారికి అండగా నిలబడాలి. వారు అనవసరంగా పని చేయనియద్దు. పని చేస్తే బిడ్డ ఆరోగ్యం తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు కేసీఆర్ కిట్ల వల్ల ఈరోజు దాదాపు మరి 30 నుంచి 52% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు డెలివరీలు పెరిగినాయి. డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరగడమే కాదు, మాతా శిశు మరణాల తగ్గింపులో మొత్తం భారతదేశంలోనే తెలంగాణ ఆదర్శంగా పనిచేస్తుందని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్వయంగా కితాబిచ్చిన పరిస్థితి. అది మాత్రమే కాకుండా ఈ మధ్యన మీరు చూసింటారు సిజేరియన్లు కూడా తగ్గియాలి, సిజేరియన్ ఆపరేషన్లు కూడా తగ్గియాలి, అనవసరపు సిజేరియన్లు కానియద్దు అనే ఉద్దేశంతో నార్మల్ డెలివరీలు చేస్తే ప్రభుత్వ వైద్య సిబ్బందికి 3,000 రూపాయల అదనపు ప్రోత్సాహకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం కూడా మీకు తెలుసు. అంటే ఇన్ని రకాలుగా ఒక ఆడబిడ్డ అదేవిధంగా ఆ పుట్టే బిడ్డ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధతో కేసీఆర్ కిట్ కానీ అమ్మ ఒడి పథకం కానీ 12,000 రూపాయలు 13,000 రూపాయల చొప్పున వారి శారీరక శ్రమ పడకుండా వారికి ఇబ్బంది కాకుండా చూసుకోవడం కానీ అదేవిధంగా అనవసరపు సిజేరియన్లు లేకుండా నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడానికి 3,000 రూపాయలు మరి వారికి ఇవ్వడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. కేసీఆర్ కిట్టు వల్ల ఈరోజు మరి 13,30,000 మంది ఆడబిడ్డలకి ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవమైన తర్వాత 13,30,000 కిట్లను ఇప్పటికీ అందజేయడం జరిగింది. పుట్టిన బిడ్డను చక్కగా చూసుకోవడానికి అదే రకంగా తల్లిని కూడా సంరక్షించుకోవడానికి ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలిసిందే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం మీకు తెలిసిందే, అది మీకు మీ అందరికి కూడా అవగాహన ఉన్న పథకమే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే పేదింటి ఆడబిడ్డ తెల్ల కార్డు ఉంటే చాలు, కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేకుండా ఇప్పటికే దాదాపు 12 లక్షల పైచీలకు ఆడబిడ్డలకి ఒక్కొక్క ఆడబిడ్డ పెళ్లికి 1,116 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్గా సహాయపడుతూ రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మరి వారికి ఉడతాభక్తిగా వారికి అయ్యే ఖర్చులో కొంతనన్నా ప్రభుత్వం భరించాలి, ఆ పేదింటి బిడ్డకు ఆ బాధ తప్పాలన్న ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకం కూడా తీసుకొచ్చిన విషయం మీకు తెలిసింది. అది మాత్రమే కాదు ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం కింద ఇప్పటికీ 5 లక్షల మంది శిశువులకు 5,18,215 మంది శిశువులు, 21 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు 21,58,479 మంది గర్భిణీ స్త్రీలకు, 18 లక్షల పాలిచ్చే తల్లులకు 18,96,844 అంటే దాదాపు 19 లక్షల మంది తల్లులకి అవసరమైన పౌష్టికాహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తున్న విషయం మీకు తెలిసిందే. అదే రకంగా మీకు తెలుసు మన రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం నిజానికి వారి నిధుల కేటాయింపు తగ్గించినా అంగన్వాడీల్లో పనిచేసే టీచర్లకు కానీ ఆయాలకు కానీ అక్కడ జీతాల్లో కోతబెట్టినా మన రాష్ట్రంలో మాత్రం వారికి ఏ ఇబ్బంది లేకుండా వారి జీతాలు కూడా పెంచుకొని కేంద్ర కేటాయింపులు తగ్గించినా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అదనంగా డబ్బులు కేటాయించి, ఎందుకంటే గర్భిణీ స్త్రీలు అదేవిధంగా మన చిన్నపిల్లలు శిశువులకు సంబంధించిన అంశం చిన్నపిల్లలకు సంబంధించిన అంశం కాబట్టి వారిని కడుపులో పెట్టుకొని చూసుకోవాలన్న ఉద్దేశంతో మరి అంగన్వాడీలకు కూడా జీతాలు పెంచి అంగన్వాడీలకు కూడా మరి నాణ్యమైన ఆహారం గర్భిణీ స్త్రీలకు కానీ అదే రకంగా శిశువులకు కానీ అందించే ప్రయత్నం కూడా చేస్తున్నది మన ప్రభుత్వం. అదే రకంగా ఆశా వర్కర్స్ కూడా ఎవరైతే టీకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారో మిషన్ ఇంద్రధనుష్ అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో ఆ మిషన్ ఇంద్రధనుష్లో కూడా భారతదేశం మొత్తంలో అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది అంటే మన చిన్నపిల్లలకు టీకాలు ఇచ్చేది కానీ గర్భిణీలకు కూడా ఆరోగ్య సంరక్షణ సరిగ్గా చూసుకునేది కానీ ఇవన్నీ కూడా మన ఆశా వర్కర్స్ కూడా ఎక్కడికక్కడ తిరిగి బ్రహ్మాండంగా మనకు సహాయపడుతున్నారు కాబట్టి వారి జీతం కూడా పెంచి వారిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం కూడా మీకు తెలుసు.